ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు నేను ఒకటే వాళ్ళందరిని కోరుతున్నా వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి సైకో చెప్పిన పనులు చేయొద్దండి మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వ పనులు చేయండి కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా నిన్న మొన్న నేను ఇంటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు వీళ్ళు ఎవరండి ఇంటి లోపల రావడానికి ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు కడానే మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకైతే అర్థం కాదు నీకేం సంబంధం మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమన్నా బయట తిరుగుతున్నారా నీకేంటి సంబంధం చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు తప్పు కదా అని అడుగుతున్నా నేను వ్యక్తిగత గోప్యం మన విషయాలు మీకెందుకు ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు పెడుతున్నారమ్మా సంతకాలు దానికి సంతకం పెట్టాలంట మనం అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి నేను అందుకే చెప్తున్నా కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకుపోయారు కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటొచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్య సాహసంగా ఉన్నావున మా ఆడబిడ్డలే తల్లి మీరే ధైర్యంగా ఉండండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది తొందరలో పోతారు పోయిన తర్వాత చెప్తున్నా ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని బోనెక్కిస్తా ఎవరిని వదిలిపెట్టాను వడ్డీతో సాధిస్తా నా మంచిని చూశారు నా బిడ్డల కోసం ప్రజల కోసం మీరు చేసిన తప్పులన్నీ వడ్డీతో సహా మళ్ళా మీకు వడ్డించి తిరిగి నమ్మకాన్ని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను